డిమార్ట్ నుండి మోరంపూడి దారిలో ఒక మైనార్ బాలుడు తన మోటార్ సైకిల్పై ఒక మైనార్ బాలికను కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతూ రోడ్డు డివైడర్ ఢీ కొట్టారు ఈ సంఘటనలో మైనార్ బాలిక అక్కడిక ఈ సంఘటనలో మైనర్ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా ఆ మైనర్ బాలుడికి తలకు తీవ్రమైన గాయాలై ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించాడు ఇటీవల కాలంలో విద్యార్థులు మైనర్లు బైకులు కార్లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నందున వాహన యజమానులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మైనర్లు అనగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇచ్చినట్లయితే మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆ విధంగా వాహనాలు ఇచ్చిన సందర్భాల్లో మైనర్లు చేసే యాక్సిడెంట్లు ఎవరికైనా గాయాలైనా లేదా చనిపోయినా ఆ వాహనం ఇచ్చిన వారు భారతీయ స్మృతిలోని సెక్షన్ రెండు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ముప్పై ఆరు మూడు వందల ముప్పై ఏడు మూడు వందల ముప్పై ఎనిమిది క్రింద శిక్షలోని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు